హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ఎస్ఎస్జిడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోనిది ఏం వరకు అయితే చూడండి సో నేనైతే కాస్త అయితే స్పీడ్ అయితే చెప్తాను ఈ యొక్క వీడియో అనేది ఎందుకంటే ఇది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి సో మీరైతే మీకు సంబంధించిన స్పీడ్ని అయితే మీరు సెట్ చేసుకొని మీరు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు ఇక్కడ టీసీఎస్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఓవర్వ్యూ వచ్చేసి ఇక్కడ పోస్టులు వచ్చేసి నాలుగు వేల రెండు వందల పోస్టులు అయితే రిలీజ్ చేశారు తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉండాలి సో మనం ఎనీ స్ట్రీమ్ సో ఏ స్ట్రీమ్ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది తర్వాత ఆన్లైన్ డేట్ వచ్చేసి ఎయిత్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు తర్వాత ఇక్కడ అయితే మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది ఇక్కడ ఐటీ తర్వాత బీపీఎస్ అనేది ఇచ్చారు తర్వాత మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ ఐటీ నుండి ఫార్టీ ఇయర్స్ అయితే ఇక్కడ లాస్ట్ డేట్ వరకు అయితే ఇచ్చారనమాట ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ శాలరీ అనేది మెన్షన్ అయితే చేశారు తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎటువంటి ఇక్కడ జనరల్ కానీ ఓబీసీ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు సో ఇప్పుడైతే మనం టీసీఎస్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా సో దీన్ని మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే కేటగిరీ అనేవి వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరైతే బిజినెస్ ఇక్కడ ప్రాసెస్ సర్వీసా తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీదైతే అప్లై చేద్దాం అంటున్నారా ఇక్కడైతే మీరైతే జాగ్రత్త చూసుకొని దాని మీద అయితే ట్యాప్ అనేది ఇచ్చేసేయండి సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయాలన్నమాట వెరిఫికేషన్ కోసం సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ అయితే మనం ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే మనకు సిక్స్ క్యారెక్టర్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే మీ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఆధార్ వెరిఫికేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఇక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్ మేమో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఇక్కడ మీరు క్యాపిటల్ అయితే ఇచ్చేసేయండి అనమాట సో క్యాపిటల్ ఇచ్చేసిన తర్వాత మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చండి తర్వాత మీ యొక్క సర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్త అనేది ఏంటనేది చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పడుతుంది ఇక్కడ డే తర్వాత ఇక్కడ మంత్ తర్వాత ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఆ అగ్రి ఉన్నాయి కదా సో దీని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అగ్రి అనేది చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ వస్తుంది సో మీ యొక్క జెండర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి మీ యొక్క హైర్ మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడైతే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇక్కడ కామర్స్ అని ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అని ఈ విధంగా అయితే వస్తాయి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఏ గ్రూప్ ఉంటుందో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సోర్స్ ఆఫ్ టైఫ్ సో మీరైతే వెబ్కా ఇక్కడ ఇక్కడ వెండర్ ఆ తర్వాత డైరెక్ట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ సోర్స్ నేమ్ అనేది ఇచ్చేయండి సో లేకపోతే అవసరం లేదు ఆ తర్వాత నియరెస్ట్ టీఎస్సీ సంబంధించిన ఆఫీస్ నేమ్ అనేది ఇచ్చేసేయండి సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ టీసీఎస్ ఆఫీస్ ఉంటాయి కదా సో అదైతే మనం ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెఫరెన్స్ ఐడి అనేది వచ్చేస్తుంది సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీరు ఫోటో లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ అనే బటన్ ఉన్నాయి కదా సో దీన్ని అయితే క్లిక్ ఇచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేయండి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ అయితే చేయాలి సో మనకు సెవెన్ క్యారెక్టర్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ పైన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఈ విధంగా అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి సో ఇక్కడ మనకు స్టెప్స్ అనేది ఇచ్చారు సో ఇక్కడ ఈ స్టెప్స్ అనేది ఫాలో అయితే అవ్వాలి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్ ఉన్నాయి కదా సో దీన్ని అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో మనకు నియరెస్ట్ టీఎస్సి టీఎస్సీఎస్ ఆఫీస్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సో మీరు కావాలంటే వేరే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫాదర్ నేమ్ సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్ఎస్ఎస్సి మార్క్స్ మేమలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి తర్వాత మీ యొక్క మదర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి లేకపోతే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసేయండి తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్ట్రీట్ లైన్ లేదా రోడ్ నే ఇక్కడ రోడ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇచ్చేసేయండి ఏరియా ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ అనేది ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో మీకు ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఫిలప్ అనేది చేసేయండి తర్వాత మీ యొక్క సిటీ సో మీ యొక్క సిటీ ఏదై ఉంటుందో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ మీన్ కూడా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే జాగ్రత్తగా ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఇక్కడ పర్మెంట్ అడ్రస్ మరియు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అనేది అయిపోతుంది ఓకేలా మీకు ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది చేసేయండి ఓకేలా కరెన్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది తర్వాత మీకు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేయండి లేకపోతే అవసరం లేదు తర్వాత మీ యొక్క ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇచ్చే చేసేయండి ఆ తర్వాత ఇక్కడ చూసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పష్ట ఆల్ వచ్చేసి సేవ్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ మనకు హయెస్ట్ క్వాలిఫికేషన్ కేటగిరీ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మన యొక్క సంబంధించిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ అయితే దీని మీద అయితే సేవ్ అనేది చేసుకోండి ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో హైయెస్ట్ క్వాలిఫికేషన్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గ్రాడ్యుయేట్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడైతే మీ యొక్క కోర్స్ అనేది డ్యూరేషన్ అయితే ఇలా అయితే చేసుకోండి ఇక్కడ నుండి ఎక్కడ దాకా అయితే వరకు మీరు క్వాలిఫికేషన్ అనేది తర్వాత మీకు సంబంధించిన టైప్ ఇక్కడ కోర్సు ఫుల్ టైమ్ ఇక్కడ పార్ట్ టైమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సంబంధించిన యూనివర్సిటీ ఇక్కడైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు యూనివర్సిటీ నేమ్ అనేది డి అయితే చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన స్పెషలైజేషన్ సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో అయితే సో మీకు సంబంధించిన ఇక్కడ అకౌంట్స్ ఆ తర్వాత మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే ఉంటాయి అన్నమాట సో మీకు సంబంధించిన స్పెషలైజేషన్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే చూసి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసి సిజీపీ అయినా మార్క్స్ అన్న దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఒకవేళ సిజిపి ఉంటే మీకు సంబంధించిన ఆప్టెన్ సిజిపి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో జాగ ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టోటల్ సిజిపి అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి సో ఈ విధంగా చేసేస్తే మనకు ఈక్వల్ వచ్చేసి మీకు ఎన్ని పర్సెంటేజ్ ఉన్నాయో అన్ని పర్సెంటేజ్ అనేది టూ జి టూ డిజిట్లో అనేది చేసేయండి ఓకేలా మార్క్స్ మీద మీకు మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా టోటల్ మార్క్స్ ఇచ్చేసి ఆఫ్ టెన్ మార్క్స్ ఇచ్చేయండి తర్వాత మ్యాక్సిమమ్ మార్క్స్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా అయితే చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తే మనకు మనకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రిలివెంట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు టెన్త్ తర్వాత ఇక్కడ ఇంటర్ చదివిరా ఇక్కడ డిప్లొమా చదివిరా అంటున్నారు సో ఉంటే మీరు ఇంటర్ మీద అయితే క్లిక్ చేసేయండి చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి లేకపోతే ఇక్కడ ఉంటే డిప్లొమా మీద అయితే క్లిక్ చేయండి ఓకే ఇక్కడ బోత్ ఉన్నా కదా బోత్ మీద క్లిక్ చేస్తే మనం సేమ్ యాస్టెస్గా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఇంటర్ మీద ఒకవేళ మీరు ఇంటర్ ఉంటే ఇక్కడ ఇంటర్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన స్పెషలైజేషన్ ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నేమ్ ఇచ్చేయండి తర్వాత మీ యొక్క బోర్డు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత డ్యూరేషన్ ఏ నుండి ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుంచి ఏ ఇయర్ అయితే చదివిరో ఇయర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడ టైప్ ఇక్కడ కోర్స్ వచ్చేసి ఫుల్ టైమ్ పార్ట్ అయితే చేసేయండి తర్వాత సిజీపీ ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్ అది దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ డిప్లొమా ఉంటే డిప్లొమా మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ కోర్స్ నేమ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ యూనివర్సిటీ తర్వాత కోర్స్ ఎక్కడ నుండి ఏ ఇయర్ దోగ అయితే అదైతే ఇచ్చేసేయండి తర్వాత ఫుల్ టైమా పార్ట్ టైమా తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టెన్త్ క్లాస్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ లేదా స్కూల్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ బోర్డు ఎడ్యుకేషన్ సో మీరు స్టేట్ బోర్డ్ ఆ సిబిఎస్ఏ ఐసిఎస్ఏ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ సో మీరు ఎప్పటి నుండి ఎప్పుడు వరకు అయితే చదివో మీ యొక్క డ్యూరేషన్ కోర్స్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసి సిజీపీ ఉంటే ఇక్కడ సిజీపీ మీద ఎక్కువ చేసి ఆప్ టెన్ సిజీపీ తర్వాత ఇక్కడ టోటల్ సిజీపీ ఇచ్చేస్తే మనకు క్యాలిక్యులేట్ అనేది అయిపోతుంది పర్సెంటేజ్లో తర్వాత మీ యొక్క మార్క్స్ సిస్టమ్ ఉంటే మార్క్స్ సిక్స్ ఇక్కడ మీకు సంబంధించిన ఆప్ టెన్ మార్క్స్ ఇచ్చేసండి తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పర్సెంటేజ్లో అనేది క్యాలిక్యులేటర్ అయితే అయిపోతుంది అన్నమాట సో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఎనీ అదర్ క్వాలిఫికేషన్ సో ఇక్కడైతే హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే సేవ్ చేసేయండి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎడిట్ రో మీద అయితే క్లిక్ చేసి మనకు ఎడిట్ అనేది వచ్చేస్తుంది సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తర్వాత అయితే ఇచ్చేసేయండి అనమాట సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకి ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే డూ హ్యావ్ ఎనీ బ్రేక్ ఇన్ స్టడీ సో మీకు సంబంధించిన స్టడీ ఎప్పుడైనా మధ్యలో అంటున్నారు సో ఉంటే చేసి దానికి సంబంధించిన రీజన్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ ఉంటే లేకపోతే సింపుల్గా నో అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీరు అదర్ కోర్స్ ఏదైనా అయిపోయిందా అంటున్నారు సో ఉంటే మీకు సంబంధించిన కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి తర్వాత పెండింగ్ బ్లాక్స్ ఉన్నాయి అంటున్నారు సో ఉంటే ఇక్కడ ఎన్ని అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ అయితే అండర్ టేకింగ్ అనేది చేయాలన్నమాట సో ఇక్కడ హ్యావ్ యూ టేకింగ్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ కన్సల్టేషన్ సో ఇక్కడ అప్టెన్ కానీ ఇక్కడ టోటల్ మార్క్స్ కానీ సో మనకు మెన్షన్ అయి ఉన్న క్వాలిఫికేషన్లో అంటున్నారు సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి ఆ తర్వాత ఇక్కడ సిజీపీ సంబంధించింది సో మనకు ఎవో మెన్షన్ అయితే మన క్వాలిఫికేషన్లో ఫస్ట్ అటెండ్ అని అంటున్నారు సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన సిజీపీఏ కన్సల్టేషన్ నార్మల్ డ్యూరేషన్ అనేది కోర్స్ అనేది క్యాలిక్యులేట్ అయితే ఉన్నాయా అంటున్నారు సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఇచ్చు ద మెన్షన్ సో ఇక్కడ టీఎస్ఎల్ సంబంధించిన అకాడమిక్లో సో మనకు ఈ విధంగా అయితే వాళ్ళు ఇచ్చారు సో ఇక్కడ అయితే నో ఇక్కడ నో మాత్రం చేయకండి ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇక్కడ అయితే మెన్షన్ ఇది ఇచ్చారు తర్వాత డిక్లరేషన్ బ్రేక్ స్టడీస్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ పెండింగ్లో ఉన్నాయా అంటున్నారు సో అకాడమిక్లో ఉంటే ఇక్కడైతే అయితే చేయండి లేకపోతే సింపుల్గా నువ్వు అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత డూ యూ నాట్ అటెంప్ట్ ఇక్కడ అటెండ్ ద టీసీఎస్ఎల్ సెలెక్షన్ ప్రాసెస్ ఇన్ లాస్ట్ మంత్ సో మీరు లాస్ట్ మంత్ ఎప్పుడైనా టీసీఎస్ఎల్లో మీరు అటెంప్ట్ అంటున్నారు సో ఇక్కడైతే ఎస్ అండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నువ్వు మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యావ్ యూ ద రీడ్ అంటే మీరు ఎలిజిబుల్ గా అని అంటున్నారు సో ఇక్కడ సంబంధించిన ఇక్కడ అప్లికేషన్కి సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరైతే ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే అగ్రి అనేది చేసేయండి సో ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అయితే చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి సో అప్పుడు మనం ఫోర్ డిజిట్ ఇచ్చినాం కదా సో ఇప్పుడు దీంట్లో ఫోర్ దీంట్లో ఫోర్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ డిజిట్ అనేది ఇచ్చేయండి దీంట్లో సో మనకు టువెల్వ్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడైతే వదిలేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ నెంబర్ సో మీకు పాన్ కార్డ్ ఉంటే ఇక్కడైతే నెంబర్ అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ ఎన్ఎస్ఆర్ నెంబర్ అనేది ఉంటుంది అదైతే ఇచ్చేయండి చేసి ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ అండ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ అయితే సెలెక్ట్ అయితే ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ సో మనం సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే యాడ్ చేయాలి సో యాడ్ న్యూ రో కదా దీని మీద క్లిక్ చేయండి సో ఇచ్చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా మనకు తెలుగు అనే ఉంటుంది సో ఈ విధంగా తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ మీకు స్పీక్ మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేయండి తర్వాత చదవడం వస్తే తర్వాత రాయడం వస్తే ఈ విధంగా అయితే టిక్ చేయండి ఆ తర్వాత మీ యొక్క మదర్ టంగ్ తెలుగు ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ చేయండి ఆ తర్వాత వేరే మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే యాడ్ న్యూ రో మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ యాసెస్గా ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన ఇక్కడ రీడ్ స్పీక్ అయితే దీంట్లో అయితే సె సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మనకు వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు రిఫరెన్స్ అయితే వస్తాయి అనమాట సో ఇది మనకు సంబంధించిన రెఫరెన్స్ సో ఇక్కడ ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఎంటీగానే వదలండి ఇది మనకు సంబంధించింది కాదు సో ఒకవేళ మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరైనా పర్సన్స్ ఎవరైనా జాబ్ చూస్తే టీసీఎస్లో వాళ్ళ యొక్క నేమ్ తర్వాత డిజినేషన్ కాంటాక్ట్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి తర్వాత రెఫరెన్స్ నెంబర్ టూ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ అచీవ్మెంట్స్ స్కాలర్షిప్ అండ్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి సో లేకపోతే ఇక్కడ సింపుల్గా ఎన్ని అనే మీద ఏ టైప్ అనేది ఇచ్చేయండి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఓకేలా ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఇక్కడైతే అనమాట సో లేకపోతే ఇక్కడ అయితే ఎంటీ అనేది వదిలేయండి సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది మనకు అప్లోడ్ ఫోటో అండ్ ఇవి ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కేర్ఫుల్గా అయితే చదవండి సో ఇక్కడ ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ద బిలో డీటెయిల్స్ కేర్ఫుల్ ద వే బీ ప్రింట్ ఆన్ టీసీఎస్ ఐడెంటిటీ కార్డ్ ఇఫ్ గెట్ సెలెక్టెడ్ టు టీసీఎస్ సో మీరు టీసీఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు అయితే ఒక స్మార్ట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట సో ఆ యొక్క కార్డు పైన మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉండాలో ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి స్టైల్గా అనేది ఆ తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన స్టైల్గా అనేది ఇచ్చేయండి సో ఇదైతే మనకు కార్డు పైన ఏ విధంగా రావాలని వాళ్ళైతే అడుగుతున్నారు సో మీరు జాయిన్ అయ్యాక సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి మీకు సంబంధించిన స్టైల్ సంబంధించిన పేరు అనేది ఇచ్చేసేయండి సో మనకు ఏసీసీ మెమోలో కాకుండా మీకు సంబంధించిన స్టైల్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట సో వాళ్ళైతే ఇక్కడైతే ఆల్రెడీ అయితే మనకు నోట్ అనేది ఇచ్చారు సో ఈ విధంగా చదివి మీకు సంబంధించిన స్టైల్కి సంబంధించిన మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ ఏ ప్లేసా ఇక్కడ బీ మైనస్ ఏబీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అప్లోడ్ చేయాలన్నమాట సో ఇక్కడైతే స్కోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ అప్లోడ్ ఫోటో సో ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి సివి సో మన యొక్క రిజ్యూమ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట సో మనకు ఎడ్యుకేషన్ సంబంధించింది సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేబీస్ అయితే ఇక్కడైతే బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అనేది అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సేవ్ వీడికి ఇక్కడ మనకు సివి సేవ్ ఇక్కడ ప్రొఫైల్ అనేది సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తాయి మనకు ప్రివ్యూ అనేది మనకు సంబంధించిన ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లేషన్ అయితే సో ఇక్కడ మీకు ఎటువంటి పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన మెన్షన్ అయితే చేసేయండి రీజన్ అనేది ఒకవేళ నో మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఎటువంటి అని అడదు సో ఒకవేళ మీరు టీసీఎస్ పోయేటప్పుడు ఇక్కడైతే మెయిన్గా అడుగుతుంది సో మీకు ఎటువంటి కేసెస్ పెండింగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి ఇప్పుడైతే మెన్షన్ అయితే చేసేయండి తర్వాత ఉంటే మనకు తీసుకోరు ఆ తర్వాత ఇక్కడైతే డిస్ ఇక్కడ సంబంధించిన డిస్పెన్సరీ సంబంధించిన పెండింగ్ కేసెస్ ఉన్నాయి అంటున్నారు మళ్ళీ సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ చేసేయండి సో ఒకవేళ ఎస్ చేసి దానికి సంబంధించిన మెయిన్ రీజన్ అనేది ఇచ్చేసేయండి సో జాయిన్ అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట సో ఇక్కడైతే ఇవ్వాలి తర్వాత అయితే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట సో ఇక్కడైతే ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్కి ఇచ్చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఇక్కడ అయితే మనకు చూపెడుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు ఇక్కడైతే చదువుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అయితే హ్యావ్ యూ అపేర్డ్ ఫర్ టీసీఎస్ టెస్ట్ ఇంటర్వ్యూస్ డేర్ సో మీరు ఎప్పుడైనా టీసీఎస్ సంబంధించిన అపేర్ అన్న అయినారా అంటున్నారు సో ఉంటే ఇక్కడైతే ఎస్ఏసి దానికి సంబంధించిన ఇక్కడైతే చేసేయండి లేకపోతే ఒకవేళ అలా మీకు అపేర్ కాకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టీసీకి సంబంధించిన టైమ్ అండ్ కండిషన్ అయితే ఇక్కడ అయితే చదువుకోండి చదువుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ ఉన్నాయి కదా సో అగ్రి మీద అయితే క్లిక్ చేసి మీరు ఎక్కడి నుండి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి సో ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ కాస్త అయితే వెయిట్ చేయండి సో మనకు ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఫామ్ సో ఇప్పుడైతే మనం ఫైనల్గా అనేది మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోయింది సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది సో ఇప్పుడైతే మనం బ్యాక్ వెళ్ళిపోయి మనకు సంబంధించిన స్టేటస్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు ట్రాక్ మై అప్లికేషన్ ఉన్నాయి కదా సో ఇక్కడైతే వెయిట్ చేయండి సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ట్రాక్ మై అప్లికేషన్ ఉన్నాయి కదా సో ఇక్కడ నుండి అయితే మీరు ట్రాక్ చూసుకోవచ్చు తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సార్ సర్వీస్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ వీడియో అయితే వరకు అయితే చూసి మీరు ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ట్రాక్ అనేది ఇక్కడైతే రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందని చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అయితే మీరైతే ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది చేసుకోండి సో మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.